నమస్తే వెల్కమ్ టు తెలుగు బావటి ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు సరే నా కేసీఆర్ కామెంట్ చూసుకుంటే బీజేపీ చీఫ్ పేరుకే కిషన్ రెడ్డి తెర వెనుక చక్రం తిప్పుతుంది కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు ప్రెస్ మీ అదే చిట్చాట్లో మీడియా చిట్చాట్లో ఆయన చిట్చాట్లో ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియాలి నేను అనుకుంటున్నా జర మైండ్ బ్లాక్ అయ్యి జర బుర్ర జర ఖరాబ్ అయిపోయి మాట్లాడుతున్నామని నేను అనుకుంటున్నా నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా చేసేది నువ్వు చేపించేది మరి అమిత్ షా మన ఓవైసియా మీ చక్రం తిప్పే ఓవైసియా ఫాల్తు మాటలు నిక్కమ్మ మాటలు శతగాన మాటలు దద్దమ్మ మాటలు కేటీఆర్ మాట్లాడడానికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసే మాకేంది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రిని పట్టుకొని కిరణ్ కుమార్ నడిపించాయంటే మరి నిన్ను నడిపిస్తుంది ఎవడు నీ పియన ఫాల్తు మాటలు దరిద్ర మాటలు అంటే ఒక స్థాయి దగ్గర దిగజారి కేటీఆర్ ఇట్లాంటి మాటలు కేంద్ర మంత్రి గురించి మాట్లాడడం అనేది ఒక ఒక చేత దద్దమ్మ మాటలే అంటాను దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో వ్యక్తిగతంగా మాట్లాడండి నేను నేను రాజకీయంగా ఎదుర్కోవడానికి నీ విధానం తప్ప నా విధానం తప్ప నీ విధానం కరెక్ట్ నా విధానం కరెక్టా చర్చించుకుందా వేదిక మీద కానీ ఒక వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఒక నీచ స్థాయికి అయ్య నుంచి నేర్చుకుంటాను నాకు డౌట్ వస్తుంది లేదా ఇంకెవరి నుంచి నేర్చుకుంటాను అదేలో కానీ ఈ స్థాయి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలి ఎట్లా బుద్ధి చెప్తారు దేనితో బుద్ధి చెప్పాలి అందరం బుద్ధి చెప్తారు ఇప్పుడు హైదరాబాద్ టూరిస్టు అమిత్ షా ఈసారి పరేడ్ గ్రౌండ్ వైపు కాకుండా మేము నిర్మాణం చేసిన దుర్గం చెరువు పార్కు ఫ్లేవర్ బ్రిడ్జి అంటున్నారు అరే భారతదేశానికి హోంమంత్రి నువ్వు ఏంది బచ్చ కానివ్వండికి ఒక పిల్ల బచ్చ కానివి నువ్వు నేను బచ్చ గాడు అనే పదవి ఉపయోగిస్తున్నా యు హ్యావ్ నో రైట్ టు కామెంట్ అండ్ అమిత్ షా అంటే అమిత్ షా హైదరాబాద్కు టూరిస్టా మరి నువ్వేవాడు నువ్వు నువ్వు గజ్వాల వదిలిపెడితే నువ్వు లేకపోతే నువ్వు ఎవరు సిరిసిల్ వదిలిపెడితే నువ్వు దేశ తెలంగాణకు టూరిస్టువా అరే ఫాల్తు మాటలు మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రిని పట్టుకొని కేంద్ర హోంమంత్రి అంటే దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి అస్సాం నుంచి అండమాన్నికోబడదాకా హోం మంత్రిని పట్టుకొని టూరిస్ట్ అంటవా నువ్వేంద్రబాయి నువ్వు మా నల్గొండకు టూరిస్ట్ వస్తే చెప్పుతాను కొడతాను కొత్త నేను మర్యాద చెప్తున్నా చెప్పుతను కొడతారు నువ్వు టూరిస్ట్ అంటే నువ్వు పెద్ద టూరిస్ట్ కాడ బిచ్చగాడు అంటే నేను ఆ పదం ఉపయోగిస్తాను ఐమ్ సారీ టు సే దీస్ వర్డ్స్ అబౌట్ ఎ మినిస్టర్ హూ ఇస్ రూలింగ్ మై స్టేట్ హూ ఇస్ రూలింగ్ మై స్టేట్ నేను ఆ పదం ఉపయోగిస్తాను నా రాష్ట్రానికి మంత్రిగా ఈ స్థాయి దిగజారు మాట్లాడుతున్నా అంటే ఒక దిగజారుడు మాటలు తప్పిస్తే నువ్వు భాష కోసం మాట్లాడితే మీరు ఇంకేం చేయాలని చేస్తారు కేటీఆర్ అందుకోసం నేను చాలా క్లారిటీ చెప్తున్నా కేంద్ర హోంమంత్రి విషయంలో కానీ లేదా ఏ మంత్రి విషయంలో ఏ శాసనసభ్యుడు విషయంలో కూడా వ్యక్తిగత పదజాలం మాట్లాడమనేటువంటిది ఒక దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం నువ్వు అయ్యోతో నేర్చుకున్నావు నువ్వు ఏదో నేర్చుకున్నావు కానీ ఆయన దిగజారుడు మాటలని మాత్రం నేను ఢిల్లీ బానిస పార్టీ కావాలా తెలంగాణ బిడ్డ కావాలా అని చెప్పేసి కేటీఆర్ అంటారు ఆసఫ్ జాయిల వంశపు ఏడవ నజాం నిజాంకి గులాంగిరి గిరితోడు కావాలా తెలంగాణ బిడ్డ కావాలా నేను భారతీయ బిడ్డగా గర్వపడుతున్నా కానీ ఆసఫ్ జాయిలు ఏ దేశం నుంచి వచ్చినో ఒక పరాయి దేశపు ఆసఫ్ జాయిల గులాం కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ నువ్వు గులాంవి మీ అయ్యకు మీ అయ్య గులాం నువ్వు గులాంవి నేను పదమేస్తాను ఆసఫ్ జాయిల గులాం ఆసఫ్ జాయిల పార్టీ ఓవైసీ పార్టీ దానికి నువ్వు గులాంవి నువ్వు వాళ్ళ బూట్లు నాగడానికి కూడా పనికిరానటువంటి ఒక యూస్లెస్ ఫెలో అంటున్నాను నేను అందుకోసం పదాలు ఉపయోగిస్తేప్పుడు ఐం సారీ నేను మళ్ళీ ఒక మంత్రి గారి గురించి ఇలా మాట్లాడుతున్నా అంటే ఆయన భాషకు సమాధానం చెప్పడం కోసం మాట్లాడుతున్నా ఆయన భాషను తిట్టడం కోసం కాదు దయచేసి అర్థం చేసుకోవాలి తెలంగాణ పైన చెప్తున్నా నువ్వు తెలంగాణ మేము ఢిల్లీ గులాములు అంటే మనం ఎవరిని గులామీ ఆసఫ్ జై నిజాం గులాంబీ ఏమన్నా నేను ఈ భాష మాట్లాడుతున్నప్పుడు మాకు భాష రాదన్న కానీ మర్యాద గౌరవం ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు కిషన్ రెడ్డి గారు నీ దయాదక్షుని మీద పార్లమెంట్ ఎన్నుకోబడలే నీ దయాదక్షిని మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాలే నేను భారతదేశంలో పనిచేస్తున్న పార్టీగా హైదరాబాద్ నగరంలో కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్న ఒక ప్రజలతో ఎన్నుక్కబడ్డ మంత్రి ప్రజలతో పార్లమెంట్ సభ్యుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు ముద్దు మధ్య మాట్లాడినావా తెలుగుని మాట్లాడుతున్నాడు తెలుగులో మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు ఆయన సారీ ఒక మంత్రి నుంచి మాట్లాడుతున్నప్పుడు బాధగా ఉంటుంది కానీ ఆయన మాటలకు సమాధానం చెప్పాల్సిన ప్రతి వచ్చినప్పుడు కాబట్టి ఇటువంటి పదాలు ఉపయోగిస్తే అర్థం చేసుకోవాలి ఉద్యమ సమయంలో మేము ఉద్యమం చేస్తుంటే కిషన్ రెడ్డి పారిపోయినాడు మా ఉద్యమాన్ని చూసి అని కేటీఆర్ అంటున్నారు అదే కళ్ళు కనపడే శౌలినాడు అని ఒకటి మూర్ఖుడు తెలంగాణ పోరియాత్ర చేసింది ఎవరు ఆఖరికి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో వస్తే మీ అయ్యే వారిపోయిండు కిషన్ రెడ్డి గారు అదే ఢిల్లీలో కూర్చొని దీక్ష చేసిండు నీ అయ్యే వారిపోయిండు బిల్లు లేకుండా బిల్లులు ఒకసారి బిల్లు మీద ఓటింగ్ చేయకుండా నువ్వు మాట్లాడేదా ఇంతకంటే దారుణమైన మాటలు ఇంకోటి ఉండవు కిషన్ రెడ్డి గారు పోరిగాత నిర్వహించేంతవరకు దిక్కులేదు దిక్కు లేదు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో నాలుగు సార్లు ధర్నాలు చేసినప్పుడు నేను దిక్కు లేదు నువ్వు హైదరాబాద్లో పండుకొని నువ్వు అమెరికాలో పండుకొని వచ్చే మాటలు మాట్లాడదు కేటీఆర్ గారు నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కేటీఆర్ గారు చెప్తున్నా నువ్వు దిగజారుడు మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణలో ఒక దిగజారినటువంటి వ్యక్తిగా నేను చూస్తారు నువ్వు ఒక నీ నికమ్మ స్థాయి నువ్వు అంటే సమస్యల మీద పోరాటం చేయలేనువి సమస్యల మీద పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో నువ్వు చెయ్యలేని వాడివి నువ్వు మాకు నీతులు చెప్తే ఎట్లా అనేది మా ప్రశ్న నేను నెంబర్ టూ ఆయన ఏదో దుర్గం చర్ చూడమన్నాడు కదా నేను దుర్గం చీర చూస్తున్నా నగర్ చూస్తున్నా ఐదు వేల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదివేల అప్పుల పాలు చేసి ఆ అప్పులలో కమిషన్ దొబ్బినటువంటి ఒక అవినీతి దొంగవు నువ్వు నీకు దుర్గం చీర చూడాలనా నీ దుర్గంశం నేను చూడాలన్నా దొంగలకు దొంగవు నువ్వు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో కమిషన్ల కోసమే నువ్వు అప్పులు చేస్తున్నావు అంటున్నా హైదరాబాద్ ఐదు కోట్ల నుంచి ఐదు కోట్ల డిపాజిట్స్ నుంచి పది కోట్ల పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు ఇది కేసీఆర్ ఘనత నీ అప్పులను బయట పెడతా నీ దొంగతనాన్ని బయట పెడతా సమయం వచ్చినప్పుడు మాకు దమ్ముంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ మరి బీజేపీ నాయకులకు దమ్ముందా వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించే దమ్ము ఒక నియంత అవినీతి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటిస్తారా ప్రకటించారా పక్కన పెడదాం మా పార్టీ విధానం మాది నువ్వు ప్రకటిస్తావంటే నీ దగ్గర ఇంకెవడా మిగతా వాళ్ళందరూ దద్దమ్మాలి కాబట్టి మిగతా మంత్రులందరూ చెక్ పదం ఉపయోగిస్తే దద్దమ్మల సుంటల పనికిరాని చెత్తగాలమ్మా చెప్పండి మా దగ్గర వంద మంది నాయకులు ఉన్నారు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు నీ దగ్గర ఒక్కడ ముఖ్యమంత్రి మా దగ్గర వంద మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ వాళ్ళు ఉంటారు నువ్వు చెత్తగానోడివి నీ మంత్రులు శతకానోళ్ళు నీ ఎమ్మెల్యేలు శతకానోళ్ళు మా ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు పక్కా ఎన్నుకుంటారు ప్రకటిస్తామా అవసరం వచ్చారు